ఆపిల్స్ ఇది ఈట్రైస్ట్ 350. ఇది ప్యూర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్. ఇప్పటి వరకు ప్యూర్ ఓన్లీ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే తీసుకొచ్చింది, కానీ ఫస్ట్ టైం మార్కెట్లో ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చింది. ఫస్ట్ బైక్ తోటే రఫ్ ఆడింగ్ చేసింది అని చెప్పొచ్చు. నాకైతే ఈ బైక్ చాలా నచ్చింది. దీనిలో మీకు మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే దీని పర్ఫార్మెన్స్. ఇది మీకు టాప్ స్పీడ్ 85 కిలోమీటర్స్ వరకు రీచ్ అవుతుంది, అండ్ రేంజ్ కూడా 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు ఈ బైక్ లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ మిస్ కాకూడదంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ ఫిజికల్ ఓవర్ చూసామంటే ఫస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నది సీట్. సో ఈ సీట్ చూడడానికి మీకు కొద్దిగా వియర్డ్ లుక్ లో ఉందేమో, మరీ ఇలా గుంటలో కూర్చున్నట్టు, బట్ కూర్చున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ అయితే లేదు. కూర్చున్నప్పుడు మాత్రం రైడర్ కి కానీ పిలియన్ కి కానీ మంచి కంఫర్ట్ అయితే ఉంది. అండ్ ఇది కూడా మీకు నో ప్రాబ్లం, ఒకవేళ మీరు షార్ట్ రైడర్స్ అయినా కానీ హైట్ కూడా మీకు నో ప్రాబ్లం. నేను షార్ట్ ఉంటా, బట్ నాకు కూడా సఫిషియంట్ అయితే ఉంది, నాకు కూడా మొత్తం కాళ్ళు అయితే అందుతున్నాయి, నాకు కూడా నో ప్రాబ్లం. అండ్ ఇక బైక్ లుక్స్ చూసామంటే ఇది మీకు కంప్లీట్ ఒక నేకెడ్ స్పోర్ట్స్ బైక్ లుక్లో ఉంటుంది, మంచి స్పోర్టీ లుక్ అయితే ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ప్రజెంట్ నా దగ్గర అయితే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ నాకు రెడ్ బాగా నచ్చింది, రెడ్ తర్వాత ఈ బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇది మీకు చూడడానికి ఎక్కడ కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ లుక్లో అయితే ఉండదు, కంప్లీట్ ఒక పెట్రోల్ బైక్ లుక్లో అయితే ఉంటుంది. లుక్స్ చూడగానే మంచి స్ట్రైకింగ్గా కనిపిస్తే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఏం బైక్ ఇది అని అడుగుతారు. లుక్స్ అయితే బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఫిజికల్ ఓవర్ చూసామంటే ఫ్రంట్ మనకి హెడ్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి యూనిట్, అండ్ టర్న్ ఇండికేటర్స్ వచ్చేసరికి హాలోజన్ ఉంటాయి. అండ్ సైడ్కి మనకి డిఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. ఈ డిఆర్ఎల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆపేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి లైట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజనే ఉంటాయి. అండ్ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా మనకి చూడడానికి డిజైన్ పరంగా చాలా బాగున్నాయి, మంచి గ్లాసీ ఫినిష్ తోడు వస్తున్నాయి. అండ్ ఆ రేర్ వ్యూ మిర్రర్ షేప్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంది, వెనకాల విజిబిలిటీ కూడా రేర్ వ్యూ మిర్రర్స్ నుంచి అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ చూసామంటే రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్, రెండు కూడా అలాయ్ వీల్స్. ఫ్రంట్ టైర్ వచ్చరికి 18 ఇంచెస్ ఉంటుంది, అండ్ బ్యాక్ టైర్ వచ్చరికి 17 ఇంచెస్ ఉంటుంది. కాకపోతే బ్యాక్ టైర్ ప్రొఫైల్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే ప్రొఫైల్ అంటే కొద్దిగా లావుగా ఉంటుంది టైర్. ఫ్రంట్ టైర్ తోటి కంపేర్ చేస్తే బ్యాక్ టైర్ కొద్దిగా లావు ఉంటుంది, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు, కొద్దిగా లావు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రేక్స్ వచ్చరికి ఫ్రంట్ డిస్క్ బ్రేకే ఉంటుంది, బ్యాక్ కూడా డిస్క్ బ్రేకే ఉంటుంది, డ్యూయల్ డిస్క్ అనమాట. అండ్ టెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఏదో ఉన్నాయి, బ్రేక్స్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్, సస్పెన్షన్ క్వాలిటీ గురించి నేను తర్వాత టెస్ట్ రైడ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది, అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ హైడ్రాలిక్ కాయిల్డ్ సస్పెన్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. అండ్ బైక్లో మనకి సైడ్ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అట్ ఏ టైం అట్లాగే సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక నోటెడ్ పాయింట్ ఒకటి, దీనిలో మీకు ఫుట్ రెస్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ ఫుట్ రెస్ట్ మూడే ఉంటాయి, అంటే రైడ్ చేసే వాళ్ళకి అటుపక్క ఇటుపక్క రెండే ఉంటాయి. పిలియన్కి వచ్చేసరికి ఒక శారీ గార్డ్ అయితే ఉండేది ఒక పక్క, అండ్ ఇంకో పక్క వచ్చేసరికి ట్రెడిషనల్ ఫుట్ రెస్ట్ అయితే ఉండేది. చెప్పాలి కాబట్టి చెప్తారా, ఇది పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదు. అండ్ ఇంకా బటన్స్ లేఅవుట్ చూసామంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, అండ్ ఇది వచ్చేసరికి పాసింగ్ లైట్ అనమాట. అండ్ దాని కింద వచ్చేసరికి సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, దాని కింద వచ్చేసరికి హార్న్ ఉంది. అండ్ ఇక రైట్ సైడ్ వచ్చేసరికి పైన మనకి రెడ్ కలర్ది ఇంజన్ కిల్ స్విచ్, అండ్ కింద వచ్చేసరికి లైట్స్ అనమాట. ఇది కంప్లీట్లీ ఆఫ్. ఈ మోడ్ వచ్చేసరికి డిఆర్ఎల్ ఒకటి ఆన్లో ఉంటుంది, అండ్ ఇక ఈ మోడ్ వచ్చేసరికి హెడ్ లైట్ కూడా ఆన్లో ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసరికి మనకి హార్న్ అయితే ఉంది, అండ్ పక్కన వచ్చేసరికి మోడ్ స్విచ్ చేసుకునే బటన్ అయితే ఉంటుంది, అండ్ దాని కింద వచ్చేసరికి పార్కింగ్ బటన్ ఉంది. అండ్ ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి ఈ బైక్లో మీకు 7 ఇంచ్ యూనిట్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగుంది, స్పీడ్ మీకు యాక్యురేట్గా చూపిస్తుంది, అండ్ స్పీడ్ పక్కనే మీరు ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ మోడ్లో ఉంటే ఫస్ట్ మోడ్ అని, సెకండ్ మోడ్ ఉంటే సెకండ్ మోడ్ అని, థర్డ్ మోడ్ ఉంటే థర్డ్ మోడ్ అని. అండ్ ఇది మొత్తం మనకి ఎల్ఈడి యూనిట్, ఎల్ఈడి యూనిట్ కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్రైట్ సన్లైట్ లో మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా విజిబిలిటీ ఈజీ ఉంది. అండ్ ఇక ఈ బైక్ మనం పెట్రోల్ కొట్టేయాలంటే ఇక్కడ నుంచి కొట్టేయాలి, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇది పైకి లేస్తుంది అనమాట. ఇది పైకి లేసిన తర్వాత పెట్రోల్ ఇన్లెట్ అయితే ఉండదు, మీకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండేది. సో మర్చిపోయారా, ఇది ఎలక్ట్రిక్ బైక్. కానీ ఏమాత్రం కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ లుక్ లో స్పెషల్ గా చూపించకుండా ఎలా అయితే నార్మల్ మన ట్రెడిషనల్ బైక్స్ లో పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో అలానే దీంట్లోనే బ్యాటరీని ఇంక్లూడ్ చేసేసారు, అండ్ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చేసారు అనమాట. బ్యాటరీ మనకి ఫుల్ ఛార్జ్ కావడానికి దగ్గర దగ్గరగా 6 అవర్స్ టైం అయితే పడుతుంది. అండ్ ఇంకోటి ఏ బైక్లో లేని యూనిక్ ఫీచర్ మీకు చూపించాలి. తెలిసిందే మనకి, ప్యూర్ వాళ్ళందరూ మనకి రిమోట్లు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మీరు రిమోట్ని యూజ్ చేసి లాక్ చేయొచ్చు. వన్స్ ఇది లాక్ చేశారంటే ఇట్లా సౌండ్ వస్తుంది. అండ్ వన్స్ ఈ బైక్ని లాక్ చేసిన తర్వాత ఎవరన్నా ఈ బైక్ని పట్టుకున్నారనుకోండి, సైరన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరన్నా దీన్ని ముందుకి వెనక్కి తిప్పారనుకోండి, చూసారుగా బండి అలా జరిగి చాగిపోయింది. ఎందుకంటే ముందు గాల్ అవుతుంది, ఆగండి, బండి అలా జరిగి చాగిపోయింది ఎందుకంటే వెనకాల టైర్ కూడా కంప్లీట్లీ లాక్ అయిపోయింది అనమాట. సో థెఫ్ట్ ప్రొటెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, యాంటీ థెఫ్ట్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అలారం కూడా
చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మెయిన్ మనకి ఛార్జింగ్ బైక్ అంటే రెండు కాంపోనెంట్స్ మెయిన్ అనమాట, ఒకటి మోటార్ అండ్ ఇంకోటి బ్యాటరీ. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 3.5 kWh బ్యాటరీ, సో ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ అని చెప్పచ్చు. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 6 hours వరకు టైం అయితే తీసుకునేది. సో దీనిలో ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఈ బ్యాటరీని మీరు బయటకు తీయలేరు. ఇంతకుముందు మనకి ప్యూర్ స్కూటీస్లో, ఈ ట్రాన్స్ నియోలో కానీ ఇంకా వేరే స్కూటీస్లో చూస్తే బ్యాటరీని మనం బయటికి తీసి ఛార్జ్ చేసుకోవచ్చు, బట్ దీనిలో మాత్రం ఆ ఫీచర్ అయితే లేదు. ఎందుకంటే బ్యాటరీ కొద్దిగా ఎక్కువ బరువు ఉంటుంది, 3.5 kWh బ్యాటరీ కాబట్టి. సో రిస్క్ ఎందుకని చెప్పి బ్యాటరీని లోపల ఇంక్లూడ్ చేసేసారు, మీరైతే బ్యాటరీని బయటికి తీయలేరు. అండ్ ఇక దీనిలో మోటార్ వచ్చేసరికి మీకు 2.5 kW మోటార్ అయితే ఉండేది. ఈ 2.5 kW అనేది నామినల్ పవర్ అనమాట, పీక్ పవర్ వచ్చేసరికి ఈ మోటార్ది 4 kW వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం పేపర్ మీద సుత్తంతా అయిపోయింది కాబట్టి సరదాగా అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ టెస్ట్ డ్రైవ్ కోసం తీయగానే నాకు మోటార్ పవర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మోటార్ పికప్ అయితే మాత్రం క్విక్ ఉంది, చాలా బాగుంది పికప్ అయితే, నాకు చాలా నచ్చింది. ఎట్ పార్ విత్ పెట్రోల్ బైక్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎందుకంటే మీకు డ్యూయల్ డిస్క్ తోడు వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కానీ బైక్ని అయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో మొత్తం మీకు 3 ride modes అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్ వచ్చరికి డ్రైవ్ మోడ్, దీనిలో మనం మ్యాక్సిమం 60 km స్పీడ్ వరకు అయితే వెళ్ళచ్చు. సెకండ్ మోడ్ వచ్చరికి క్రాస్ ఓవర్, దీంట్లో మనం మ్యాక్సిమం 75 వరకు వెళ్ళచ్చు. అండ్ థర్డ్ మోడ్ వచ్చరికి థ్రిల్ మోడ్, దీనిలో మనం మ్యాక్సిమం 85 km స్పీడ్ వరకు అయితే వెళ్ళచ్చు. సో ఒక ఈవీలో, ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో 85 km స్పీడ్ అంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నేను టెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం బాగా ట్రాఫిక్ ఉండటం వల్ల 85 స్పీడ్ వరకు అయితే రీచ్ కాలేకపోయాను, మ్యాక్సిమం నేను 70 వరకు అయితే వెళ్ళగలిగాను. ఒకవేళ మీరు ఈ బైక్ని హైవేలో తీసుకెళ్తే మాత్రం వితౌట్ ఎనీ ప్రాబ్లం ఈజీగా 85 అయితే రీచ్ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇంకా దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నా కానీ వైబ్రేషన్స్ అయితే మాత్రం 0 అని చెప్పొచ్చు. అదే మనం పెట్రోల్ బైక్స్ చూసుకున్నామంటే 65-70 వెళ్ళంగానే విపరీతమైన సౌండ్ అండ్ అలాగే వైబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, దీంట్లో మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు, సైలెంట్గా వెళ్తుంది, వైబ్రేషన్స్ కూడా 0 అని చెప్పొచ్చు. అండ్ దీనిలో రేంజ్ కూడా 140 km ఇస్తుంది. సో 85 speed 140 km రేంజ్ అంటే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక బైక్ టెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు నాతో పాటు పిలియన్గా ప్రముఖ యూట్యూబర్ కన్నటెక్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటారు. చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు. బ్రో, టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మన ఇద్దరం అనిపించింది, ఫస్ట్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది వచ్చేసరికి ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అసలు ఎలా వర్క్ అవుతున్నాయి. మెయిన్ కంఫర్టబుల్గా జర్నీ అనేది ఉండాలి. సో జర్నీ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అయితే నాకు, అంటే రైడర్ ఎవరైతే ఉన్నారో ఆ రైడర్కి అయితే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు సస్పెన్షన్ పరంగా, ఏ ఇబ్బందులు లేవు. ఎంకరేజ్ చేయము. 50 km/h స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించాము, అవన్నీ మీకు వీరోల్స్లో వేస్తాడు. సో అవన్నీ చెక్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ కుదుకులు అయితే అనిపించలేదు. అండ్ పిలియన్ రైడర్కి ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి 50 km స్పీడ్లో ఒకసారి అనుకోని పరిస్థితుల్లో ఎక్కేస్తే ఎలా ఉంటుందని కూడా చెక్ చేయించాము. స్పీడ్ బ్రేకర్ మీద, ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎత్తేసాం అన్నమాట. ఎత్తేసింది బాగానే ఉంది అండ్ గతుకులు వెళ్ళింది బాగానే ఉంది. సస్పెన్షన్ పరంగా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మేము ఇద్దరు వెళ్తున్నప్పుడు కూడా చాలా స్మూత్ ఉంది. బండి ప్రస్తుతానికి అయితే మా ఇద్దరికి లైట్ వెయిట్ పర్సన్సే కాబట్టి మాకు బండి సౌండ్స్ రావడం కానీ బండి హ్యాండ్లింగ్ కూడా విదిన్ కంట్రోల్లో ఉంటుంది రైడింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి, మీరు బ్రేక్ ప్రెస్ చేయడం తోటి మీరు ఎక్సలేటర్ ఇచ్చినా కానీ పవర్ మోటార్కి వెళ్ళదు. బ్రేక్ మీరు కొద్దిగా ప్రెస్ చేసినా కానీ పవర్ని అక్కడికక్కడ మీకు కట్ ఆఫ్ చేసేస్తుంది. సో ఈజీగా బైక్ కంట్రోల్ అయింది మీకు. అండ్ పవర్ కూడా మనోడు పడబోయాడు, కింద పడబోయాడు, రైడ్ చేస్తున్నారు వెంటనే వెంటనే ఇలా అన్నాడు, వెనకనే ఇంకా కూర్చోలేదు, వెంటనే ఆ పికప్ అనేది అంత ఇనీషియల్ పికప్ ఉంది, వెంటనే ఇస్తుంది. జస్ట్ అలా ఒక జర్క్ ఫీలింగ్ ఇచ్చే పికప్ ఉంది. ఎలా అయితే ఉండదో సేమ్ గేర్ బైక్ ఫీల్ వచ్చింది. సో అది బ్రో రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే కదా, ఏంది నా వీడియోలోకి వచ్చి అది బ్రో రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంట. నా వీడియోలోకి వస్తా కాబట్టి మళ్ళీ కలుద్దాం. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. ఓవరాల్గా నాకు బైక్ చూడడానికి కానీ ఆన్ పేపర్ కానీ రేంజ్ పరంగా కానీ మోటార్ పవర్ పరంగా కానీ ఎవ్రీథింగ్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.